హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్పెషల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సమ్మర్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సాంబార్లకి రసంలకి మనకు మంచి ఇంకా టేస్టీగా ఉండే బియ్యం వడియాలు చేస్తున్నాం. మీరు కూడా చూసేయండి. బియ్యంతో వడియాలు వేస్తున్నానండి. ఇవైతే సాంబార్లకి రసంలకి పప్పులకి చాలా బాగా ఉంటాయన్నమాట. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసాను అనేది మీరు వీడియోలో చక్కగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. తెల్ల తెల్లగా చక్కగా ఉంటాయండి, పువ్వులాగా చాలా మంచి మంచిగా అనమాట. మాకు ఇష్టం వచ్చిన షేప్స్లో మేము వేసేసామన్నమాట. మా పాప పెద్ద పెద్ద దోశలు కూడా వేసింది ఇక్కడ. అందుకోసం నేను నైటు రేషన్ బియ్యంని చక్కగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఉదయానికి చక్కగా నానిపోయాయి. వీటితో పాటు నేను వచ్చేసి సగ్గు బియ్యం నానబెట్టుకున్నానండి. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మనకు చాలా తెల్లగా వస్తాయి అన్నమాట ఇది వేయడం వల్ల. సో ఈ విధంగా చక్కగా నానిపోయాయి. ఇవి రెండింటిని మనము మిక్సీలో పట్టుకోవాలన్నమాట. ఇది మార్నింగ్ చేసేసుకోవాలండి. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మనము మిక్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసేసి ఇందులో చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక పాత్రలో, మందపాటి పాత్రలో వాటర్ వేసేసి బాయిల్ చేసుకోవాలండి. వాటర్ చక్కగా మసిలేంత వరకు ఉడికించు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మసిలేటప్పుడు మనము ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలండి. తర్వాత ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మన పిండిని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. పిండిని పలచగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుతూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది అన్నమాట. ఈ విధంగా చక్కగా కలుపుతూ ఉండాలండి. మన బ్యాటర్ అనేది థిక్గా వచ్చేంత వరకు, ఇలా వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక మంచం మీద కానీ ఎక్కడైనా తడి క్లాత్ వేసేసుకొని మనం వడియాలు వేసేసుకోవడమే అండి. మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చు వీటిని. మేమైతే జస్ట్ రౌండ్ షేప్ వేసేస్తున్నామండి. మాకు ఇష్టం వచ్చిన షేప్స్ అండి. మీకు చూపిస్తాను చూడండి, ఇవి ఎండిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ అవుతున్నాయి, ఎలా ఎంత తెల్లగా వచ్చాయనేది చూపిస్తానన్నమాట. ఇక్కడ చూడండి, మా పాప దోశ కూడా వేసేసింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా చక్కగా ఉండే బియ్యం వడియాలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వడియాలు ఏమైనా చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ హాలిడేస్.